వివిధ దేశాల్లో యేసుక్రీస్తు సంచరించిన ప్రదేశాలను సందర్శించే నిమిత్తం ఒక ప్రైవేట్ ట్రావెలర్ సంస్థను నమ్ముకుని కొంత సొమ్ము చెల్లించి మార్గమధ్యంలో పడరాని పాట్లు పడిన యాత్రికులు పెద్దల జోక్యంతో క్షేమంగా తమ గమ్యస్థానాలను చేరుకున్నారు. యాత్రికులను మోసగించిన ట్రావెలర్పై కేసు నమోదు చేసి శిక్షించాలని వారు మీడియా ముందు పేర్కొన్నారు. క్రైస్తవ పవిత్ర స్థలాల సందర్శన యాత్రకు వెళ్లి ఈజిప్టు దేశంలో చిక్కుకుపోయిన నగరవాసులు ఎట్టకేలకు నగరానికి చేరుకున్నారు. యాత్ర పేరిట తమను మోసం చేసిన ట్రావెల్ ఏజెన్సీ నిర్వాహకుడు ఫ్రాన్సిస్ గ్యావియర్ వద్ద నుంచి తమ సొమ్ము తిరిగి ఇప్పించాలని కోరుతూ నిన్న సాయంత్రం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇంటిగ్రేటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడు గేరా హోనాక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో భాగంగా బాధితులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. పరాయి దేశంలో పడిన పాట్లు విశదీకరించారు. గత నెల 28న హోలీ ల్యాండ్ యాత్రకు బయలుదేరిన యాత్రికులు ఈజిప్టు దేశంలో అడుగుపెట్టారు. ఇండియన్ కరెన్సీని ఈజిప్టు డాలర్గా మార్చి పంపిస్తామని చెప్పిన ట్రావెలర్ ఏజెన్సీ నిర్వాహకుడు ఫ్రాన్సిస్ జావియర్ తమను మోసం చేశాడని తెలిపారు. దాదాపు వారం రోజుల పాటు ఈజిప్టు రాజధాని కైరో నగరంలో పడరాని పాటలు పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. ఐసీసీ క్రైస్తవ సంస్థ జోక్యంతో భారతదేశానికి చేరుకోగలిగామని వివరించారు. యాత్రికుల వద్ద నుంచి వసూలు చేసిన 45 లక్షలు తమకు ఇప్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఫ్రాన్సిస్ జేవియర్ అనేటువంటి వ్యక్తి వీళ్ళందరిని కూడా మరి టూర్స్కి తీసుకొని అక్కడ పంపించడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత 65 మంది మనిషికి 70,000 రూపాయల చొప్పున మొత్తం కూడా దగ్గర 45 లక్షల రూపాయల వరకు కూడా అతనికి ఇవ్వడం జరిగింది. తను వీళ్ళందరినీ కూడా మరి గత నెల 28వ తారీఖు నైట్ హైదరాబాద్లో ఫ్లైట్ ఎక్కించిన తర్వాత ఇంకా మనీ ట్రాన్స్ఫర్ అవ్వలేదు, మన ఇండియన్ కరెన్సీ ఇంకా డాలర్లోకి మార్చబడలేదు, ట్రాన్స్ఫర్ అవ్వలేదు. కనుక నేను వెళ్ళి పాలస్తీనా ఈ కంట్రీస్ చూడాలని చెప్పి మేమందరం ప్రయాణమై వెళ్ళడం జరిగింది. మనిషికి 70,000 చొప్పున అసెట్స్ హోలీల్యాండ్ అనేటువంటి టూర్స్లో యాజమాన్య అనేటువంటి ఫ్రాన్సిస్ జేవియర్కి చెల్లించి వెళ్తే మేము వెళ్ళిన 2 రోజుల తర్వాత అక్కడ ఉన్నటువంటి హోటల్స్కి అమౌంట్ పే చేయని కారణం చేత అక్కడున్న లోకల్ టూర్స్ వాళ్ళు మమ్మల్ని చాలా దయనీయమైనటువంటి పరిస్థితులు చెప్పడానికి కూడా వర్ణించడానికి వీలు లేని ఘోరమైనటువంటి పరిస్థితులు మాకు అంత చూపించారు. అక్కడ మంచినీళ్ళు కూడా కనీసం ఇవ్వని పరిస్థితి, బాత్రూంలో వాటర్ ట్యాప్లో వాటర్ తీసుకోవటం, భోజనం ఒకరోజు పెడితే 2వ రోజు భోజనం లేకపోవటం, పోలీసులకు అప్పగిస్తామని బెదిరించి మా పాస్పోర్ట్స్ మాకున్న పాకెట్ మనీ మొత్తం తీసేసుకుని వాస్తవానికి వెళ్ళిన వాళ్ళందరం కూడా వట్టి చేతులతో హైదరాబాద్కు వచ్చేప్పటికి ఎవరి చేతిలో చిల్లిగవ్వలేని పరిస్థితిలో ఇంటికి తిరిగి బ్రతుకు. సమావేశంలో పాస్టర్ తుమ్మల సత్యం, పాస్టర్ డేవిడ్ బ్రన్హామ్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ విధానాల వల్ల సినిమా థియేటర్ల యాజమాన్యాలు నష్టపోవలసి వస్తోందని ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు భూపాల్ ప్రసాద్ వాపోయారు. టికెట్ ధరలు పెంచుకునేందుకు ఎగ్జిబిటర్లకు ప్రభుత్వం హక్కు కల్పించాలని అన్నారు. ఎగ్జిబిటర్లు నష్టాల్లో ఉన్నారని, ప్రభుత్వం సహకరిస్తే తప్ప వ్యాపారం చేసే పరిస్థితి కనబడడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీనగర్ ఫిల్మ్ ఛాంబర్ భవనంలో సినిమా ఎగ్జిబిటర్స్ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశంలో ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు భూపాల్ ప్రసాద్ మాట్లాడుతూ, రాష్ట్రంలో 1400 థియేటర్లు ఉన్నాయని, వాటిలో 200 థియేటర్లు మూసివేతకు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఎగ్జిబిటర్లపై ప్రభుత్వం అనేక ఆంక్షలు విధించి కనీసం టికెట్టు ధర పెంచడం లేదని, ఇలా అయితే ఎగ్జిబిటర్లు థియేటర్లు నడపడం కష్టమని వాపోయారు. ఎగ్జిబిటర్లకు ప్రభుత్వం కమర్షియల్ కరెంటు కంటే తక్కువ స్లాబ్ అమలు చేయాలి ని కోరారు. టికెట్ ధర పెంచుకునే అవకాశం యాజమాన్యాలకే కల్పించాలన్నారు. అగ్నిమాపక జాగ్రత్తల విషయంలో ప్రభుత్వం ఖచ్చిత విధానాలు రూపొందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించకపోతే జూలై 5న రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె తలపెట్టనున్నామని తెలిపారు. ఇది కాదు ఆ మోటార్ ఏమంటారు, ఓ మోటార్ వేస్తే ఇది కాదు ఆ మోటార్ ఏమంటారు. సో దేర్ ఇస్ ఎ డిఫరెన్స్ ఇన్ ఒపీనియన్ యాస్ ఫార్ ఎస్ ద ఆఫీసర్స్ దెంసెల్ఫ్ ఆర్ కన్సర్న్డ్. సో దట్ ఈస్ బికమింగ్ అ బిగ్ ప్రాబ్లమ్. ఏంటి ఈ మోటార్ వేసిన వాడు ఈ మోటార్ తీసి ఇంకో మోటార్ వేయాలంటే ఇట్స్ బికమింగ్ ప్రాక్టికల్ డిఫికల్టీ అండి. అది తప్పించుకోవాలి ఎన్ని కాదు, ఒక స్టాండర్డ్ నామ్స్కి రండి, స్టాండర్డ్ నామ్స్ ఇంట్రొడ్యూస్ చేయండి అని చెప్పి మొన్న మేమంతా డైరెక్టర్ జనరల్ ఫైర్ కలిసినప్పుడు దుబాయ్ గారిని కలిసామండి. ఆయన చెప్తే ఆయన అన్నాడు సిఎస్ యాజ్ ఫార్ నామ్స్ ఆర్ యువర్ రైట్ వీళ్ళు అన్నీ మొత్తం ఆయన పిలిచి డీజీ డైరెక్టర్ జనరల్ ఫైర్ ఆయన ఏం చేశాయంటే మన వాడి కొల్లండి డిఐజీ ఫైర్ సర్వీసెస్ పిలిచి వెంకటేశ్వరరావు గారిని. ఇది కాదు వారు చెప్పింది కరెక్ట్, అందరికి ఒక నామ్స్ పాస్ చేయండి అందరూ ఒకటే. ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీ, మహేశ్వరి ప్రసాద్ కామెడీ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో నవ్వుల విందు కార్యక్రమం నిర్వహించారు. నవ్వుల విందులో భాగంగా పలు హాస్య నాటికలు ప్రదర్శించారు. నాటికలు ప్రేక్షకులని కడుపుబ్బ నవ్వించాయి.
గాంధీనగర్లోని హనుమంతరాయ్ గ్రంథాలయంలో ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీ మహేశ్వరి ప్రసాద్ కామెడీ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో నవ్వుల విందు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. డియాలో డియాలో కెవ్వు కేక తదితర పాటలతో పాటు రీమిక్స్ పాటలకు డాన్సులు చేసి ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించారు. ఆద్యంతం ఆహ్లాదభరితంగా ఈ కార్యక్రమం సాగింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలో